సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. కంటోన్మెంట్ చరిత్రలో ప్రత్యేక అధికారుల పేరుతో గెజెట్ ను రద్దు చేయడం దారుణమని బీజేపీ ఓడిపోతుందన్న భయంతోనే ఎన్నికలు రద్దు చేశారని మండిపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు కావడంతో సంతోషం వ్యక్తం చేశారు వికాస్ మంచ్ కార్యకర్తలు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ వికాస్ మంచ్ హైకోర్టును ఆశ్రయించగా కేంద్ర రక్షణ శాఖ ఎన్నికలు రద్దు చేస్తూ గెజెట్ విడుదల చేసింది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో ఇద్దరు విద్యార్థులు రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు రాయలేకపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యాశాఖను కోరుతున్నారు. దంతేవాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మావోయిస్టు నేత హిడ్మా అలియాస్ దుర్రే అధికారుల సమక్షంలో లొంగిపోయారు. లోన్ వర్రాటు ఇంటికి తిరిగి రండి ప్రచారానికి ఆకర్షితులై ఇప్పటి వరకు 600 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం రావికంపాడు గ్రామంలో రాజశేఖర్ అనే యువకుడిపై 15 మంది విచక్షణ రహితంగా దాడి చేశారు. పాత కక్షలతోనే రాజశేఖర్ పై దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. క్షతగాత్రుణ్ణి మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రధానాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామీజీకి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు.